करोना व्याधि वैक्सीन पट प्रजलु एलांटी अपोहलकु पोकुंडा प्रति ओक्करु वैक्सीन वेयिंचुकोवालनी मंडल मेडिकल आफीसर डाक्टर एलिजबेत रानी सूचिंचारु। रामयंपेट मुनिसिपालिटी परिधिलोनी कम्यूनिटी हेल्थ सेंटर लो करोना वैक्सीनेशन कार्यक्रमानि डाक्टर एलिजबेत रानी प्रारंभिंचारु। सुमारु 50 मंदिकि करोना टीका वेशारु। ई संदर्भंगा डाक्टर एलिजबेत रानी मात्लाडुतू वैक्सीन कोसं कोविड याप लो पेरु नमोदु चेसुकोवालनि सूचिंचारु। ई कार्यक्रमंलो डाक्टर एलिजबेत रानी सत्यम आरोग्य विस्तरण अधिकारी रवींदर हेल्थ सूपरवाइजर सुनंदा तेतरलु पाल्गुन्नारु। कोविड 19 वैक्सीनेशन सीहेची रामायंपेटलो धर्मारम स्टाफ अंदरितो कलिसि वैक्सीन इव्वडं जरुगुतुंदि। इप्पटि वरकु कोविड 1.0 वर्जन अयिपोयिंदि। इप्पुडु कोविन 2.0 वर्जन लो मोत्तं सिटिजन्स अंदरिकी वैक्सीन इव्वडं जरुगुतुंदि। एंदुकु एवरेवरु रिजिस्टर अवुतुन्नारु अंटे 60 ఏళ్లు పైబడిన వాళ్ళు 45 నుంచి 59 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి కోవిన్ యాప్ లో రిజిస్ట్రేషన్ చేసి వాక్సినేషన్ రెండు విడతలుగా ఇవ్వడం జరుగుతుంది। రెండు రకాల వాక్సిన్స్ వచ్చాయండి, కోవిడ్ వాక్సిన్, కోవిషీల్డ్, కోవిషీల్డ్, కోవాక్సిన్। కోవిషీల్డ్ 10 డోసుల వాక్సిన్, కోవాక్సిన్ 20 డోసుల వాక్సిన్, 28 రోజుల వ్యవధిలో రెండు డోసులు ఇవ్వడం జరుగుతుంది। గవర్నమెంట్ 20 రకాల కోమార్బిడ్ కండిషన్స్ ని గుర్తించడం జరిగింది। వాళ్ళకి ఒక కోమార్బిడ్ సర్టిఫికెట్ ఈ రీతిగా ఇవ్వడం జరుగుతుంది। ఇది ఇచ్చిన తర్వాతనే కోవిన్ యాప్ లో ఎంట్రీ జరుగుతుంది। వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళకి వాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది। ఇది లేకుండా జనరల్ గా పబ్లిక్ కి మాత్రము 45 నుంచి 59 సంవత్సరాల వాళ్ళకి వాక్సినేషన్ ఇవ్వడం ఇప్పుడు అయితే లేదు। 60 సంవత్సరాల పైబడిన వాళ్ళు, 45 నుండి 59 సంవత్సరాలు వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు మాత్రమే వాక్సిన్ రిజిస్టర్ చేసుకోవాలని కోరుకుంటున్నాను। ఇంతవరకు ఫ్రంట్ లైన్ వారియర్స్ అందరూ వాక్సినేషన్ తీసుకున్నారు, ఎవరికి ఎటువంటి ఇబ్బంది గాని కలగలేదు। ఒకవేళ ఇబ్బంది కలిగినా వైద్యుల పర్యవేక్షణలో వాళ్ళని పెట్టుకుంటాము, వాళ్ళని రిఫరల్ హైయర్ సెంటర్ కి కూడా రిఫర్ చేయడం జరుగుతుంది। ఒకవేళ కోవిడ్ వాక్సిన్ తీసుకున్న తర్వాత మేము ఎలాైనా ఉండొచ్చు అనేది కాదు, ఖచ్చితంగా మాస్క్ ధరించడము ఉండాలి। వాక్సినేషన్ తీసుకున్న వాళ్ళు మాస్క్ ధరించుకోవాలి, శానిటైజర్స్ యూజ్ చేయాలి, ఇంట్లో ఉన్నప్పుడు హ్యాండ్ వాష్ ఫ్రీక్వెంట్ గా చేస్తూ ఉండాలి। ఇది కొన్ని రోజుల వరకు చేస్తున్నప్పుడు అందరూ వాక్సినేషన్ తీసుకున్న తర్వాత మనం ఖచ్చితంగా ఈ కరోనా వైరస్ నుంచి జయించగలము।